ज्योति चानल को स्वागतम सुस्वागतम। ई चानल लो तेलुगु तोट नालुगुकु संबंधिंचिन अन्नी पाठ्यांशालनु वाटि व्याकरणान्नी अर्थालु वचनालु व्यतिरेक पदालु खालीलु प्रश्न जवाबुलतो कूडिन नोट्स नु वेरु वेरु वीडियोल्लो इव्वडं जरिगिंदी। हाय पिल्ललु, इप्पुडु मनं 83వ పేజీలో ఉన్న రాజు కవి అనే పాఠ్యాంశాన్ని చదువుదాం। చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి। చిత్రంలో ఏం జరుగుతున్నది అని అడుగుతున్నారమ్మా। చిత్రంలో ఒక రాజసభలో కవి సమ్మేళనమో జరుగుతున్నది। చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా। చిత్రంలో ఒక రాజుగారు, 7గురు కవులు, 3గురు కవయిత్రులు ఉన్నారు। రాజుగారికి ఇరుపక్కలా ఉన్న కవి మరియు కవయిత్రి పుస్తకాలలో ఏదో చదువుతున్నారు। రాజుగారి ఎదురుగా ఒక కవి నిలబడి ఉన్నాడు। రాజుగారు ఏం మాట్లాడుతూ ఉండవచ్చు అని అడుగుతున్నారమ్మా। రాజుగారు తన పక్కన ఉన్న కవి మరియు కవయిత్రి ఇచ్చిన పదాల ఆధారంగా పద్యాన్ని పూరించమని ఎదురుగా ఉన్న కవిని అడుగుతూ ఉండవచ్చు। ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా। కవి పరిచయం అని ఉంది చూడండమ్మా। గుర్రం జాష్వా గారు, ఈయన కాలము 28/9/1895 నుండి 24/7/1971 వరకు ప్రశస్తమైన పద్య శిల్పం, సులలితమైన ధార, దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాష్వా కవిత్వ లక్షణాలు। గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు। నవయుగ కవి చక్రవర్తి కళాప్రపూర్ణ బిరుదులు ఉన్నాయి। పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన రచనలు। ఇప్పుడు రాజు కవి పాఠ్యాంశాన్ని చదువుదాం। తాతయ్య, రాజు కవి వీరిలో ఎవరు గొప్పవారో తెలుసుకుని రమ్మన్నారు మా మాస్టారు అని చెప్పాడు రవి। నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు తాతయ్య। బోలెడు డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా అన్నాడు రవి। నీకు ఒక కథ చెప్తాను, అది విన్నాక ఎవరు గొప్పవారో నువ్వే చెప్పు అని చెప్పడం మొదలుపెట్టాడు తాతయ్య। ఈ కథలో రవి అనే ఒక అబ్బాయి ఉన్నాటమ్మా। ఆ అబ్బాయి వాళ్ళ తాతగారి దగ్గరకు వెళ్ళి వాళ్ళ మాస్టారు రాజు కవి వీరిలో ఎవరు గొప్పవారో తెలుసుకుని రమ్మన్నారని చెప్పాట। వాళ్ళ తాతగారు అడిగారట, వీళ్ళిద్దర్లో ఎవరు గొప్పవాళ్ళు అని। అప్పుడు రవి ఏం చెప్పాడమ్మా, రాజుగారే గొప్పవారు కదా, ఎందుకంటే ఆయనకు బోలె డబ్బు ఉంటుంది కదా అని అన్నట్ట। అప్పుడు తాతగారు ఏమన్నారంటే, నీకు ఒక కథ చెప్తాను, ఆ కథ అయిన తర్వాత రాజు కవి వీరిలో ఎవరు గొప్పవారో నువ్వే చెప్పాలి అని ఒక కథ చెప్పటం మొదలుపెట్టారట। అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు। అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఒక అబ్బాయి పుట్టాడు। రాజభవనంలో పుట్టినతడు పెరిగి రాజయ్యాడు। గుడిసెలో పుట్టిన బిడ్డ పెరిగి బాగా చదువుకొని కవి అయ్యాడు। అనగనగా ఒక రాజ్యము ఉన్నదిటమ్మా। ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడట। అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఇంకొక అబ్బాయి పుట్టాట। రాజభవనంలో పుట్టిన అబ్బాయి పెరిగి పెద్దయ్యి రాజయ్యాట। పూరి గుడిసెలో పుట్టినటువంటి అబ్బాయి పెరిగి బాగా చదువుకొని కవి అయ్యాట। అదే విషయాన్ని వాళ్ళ తాతగారు పద్య రూపంలో చెప్పారు। సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ, ఊరి గుడిసెలోన పుట్టెనొకడు, ప్రబలిరందు నిందు రాజయ్యనొక్కడు, నొకడు రాను రాను సుకవి అయ్యే। సౌధరాజము అంటే పెద్ద రాజభవనము అని అర్థమమ్మా। జన్మించెనొక బిడ్డ, పెద్ద రాజభవనంలో ఒక బిడ్డ పుట్టాడు। పూరి గుడిసెలోన పుట్టెనొకడు, ఒక పూరి గుడిసెలో ఒక బిడ్డ పుట్టాడు। ప్రబలి రందు నిందు రాజయ్యనొకడు, పెరిగి పెద్దయ్యాక రాజభవనంలో పుట్టినటువంటి బిడ్డేమో రాజయ్యాడు, ఇంకొకడేమో పెరిగి సుకవి అయ్యాడు। సుకవి అంటే మంచి కవి అయ్యాడు।
రాజుగారు అధికారం చెలాయించేవారు. ఆయన దగ్గర చాలా ధనం ఉండేది. కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది. కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది. రాజుగారికి రాజ్యాధికారం ఉంటుంది కాబట్టి ఆయన అధికారాన్ని చెలాయిస్తూ ఉండేవాళ్ళట. ఆయన దగ్గర ఎప్పుడు కూడా చాలా డబ్బు ఉండేది. కవిగారేమో తన కలంతో ఎన్నో గొప్ప గొప్ప కథలు కావ్యాలు రచించారట. రాజుగారిల్లేమో రత్నాలతో నిండి ఉండి ఎంతో అందంగా ఉండేదిట. కవిగారి ఇల్లేమో ఎప్పుడూ కష్టాలతో నిండి ఉండేదిట. దీనినే పద్యరూపంలో ఈ విధంగా చెప్పారు. అతని రాజదండం అధికార ధనమయం, బితని కలము కావ్య శతతమము, అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, బితని ఇల్లు గండ వితతిమయము. అతని రాజదండం అధికార ధనమయం, అతని రాజదండం అంటే రాజశాసనము అధికారంతోనూ ధనంతోనూ నిండి ఉండేదిట. బితని కలము కావ్య శతతమమ్ము, కవి యొక్క కలము శతము అంటే వంద అని అర్థమమ్మ. కాబట్టి వందల కొద్దీ కావ్యాలని రచిస్తూ ఉండేదిట. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, రాజుగారి ఇల్లేమో మేలు రకమైన రతనాల యొక్క రుచిమయం అంటే కాంతితో నిండి ఉండేదిట. బితని ఇల్లు గండ వితతిమయము, కవిగారి ఇల్లేమో గండ వితతిమయము అంటే రాళ్లతో నిండినది అనగా కష్టాలతో నిండి ఉండేదిట. కవిగారు బాగా కావ్యాలు రాస్తారు అని రాజుగారికి తెలుసు. రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు. కానీ ఇద్దరూ ఆత్మగౌరవం కలిగిన వారే. ఒకరినొకరు లెక్క చేయరు. కవి బాగా కావ్యాలు రాస్తారని రాజుగారికి తెలుసటమ్మా. అలాగే రాజుగారికి చాలా అధికారం ఉంటుంది అనే విషయం కవిగారికి కూడా తెలుసు. కానీ ఇద్దరూ కూడా ఆత్మగౌరవం కలిగిన వారు. ఆత్మగౌరవం అంటే తమ గౌరవాన్ని తాము కోరుకునేవారు అని అర్థము. అందువల్ల ఒకరినొకరు లెక్క చేయకుండా ఉండేవారట. దానినే పద్యరూపంలో కింది విధంగా చెప్పారు. కవిని రుగు రాజు, రాజును కవి ఎరుగును, కవిని రాజు గణయింపండా కవి రాజు గణన సేయడు, కవియును రాజిద్దరాత్మ గౌరవ కామల్. కవినిరుగు రాజు, కవి గురించి రాజుకి తెలుసు. రాజును కవి ఎరుగును, రాజు గురించి కూడా కవికి తెలుసు. కవిని రాజు గణయింపడు, కవిని రాజు లెక్క చేయడు. అలాగే ఆ కవి రాజు గణన చేయడు. అదేవిధంగా కవి కూడా రాజుని లెక్క చేయడు. కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్, కవి మరియు రాజు ఇద్దరూ కూడా ఆత్మగౌరవాన్ని కలిగిన వారు. రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి ధనాన్ని చూసి ప్రజలు రాజుని పొగిడేవారు. రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నాడు. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని రచనలను చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. అడగక ముందే ఆయనకు కావలసిన సహాయం చేసేవారు. రాజుగారంటే ప్రజలందరికీ భయం. అందుకని ఆయన అధికారాన్ని చూసి ధనాన్ని చూసి ప్రజలు ఆయన్ని పొగుడుతూ ఉండేవాళ్ళటమ్మా. రాజుగారు ఏం చేసేవాళ్ళు, సేవకులకు జీతాలనిచ్చి నియమించుకొని సేవలు పొందుతూ ఉండేవారు. కవి అంటే ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం. అందుకని ఆయన చెప్పే మాటలు, ఆయన చేసేటువంటి రచనలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళట. అందుకని ఆయన కావలసిన సహాయాన్ని ఆయన అడగక ముందే అందరూ చేస్తూ ఉండేవాళ్ళట. దానినే పద్యరూపంలో కింది విధంగా చెప్పారు. భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్, భక్తితోడ కవిని ప్రస్తుతింతురు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీ కసు కవి సేవలందు,
భయము తోడ రాజు ప్రస్తుతింతురు ప్రజలు. ప్రజలేం చేసేవాళ్ళు? రాజుగారంటే భయము చేత ఆయనను పొగుడుతూ ఉండేవారు. భక్తి తోడ కవిని ప్రస్తుతింతురు. కవి అంటే ఉన్నటువంటి ఇష్టం చేత లేదా ప్రేమ చేత ఆయనని అందరూ పొగుడుతూ ఉండేవాళ్ళట. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు. రాజుగారేమో సేవకులకి జీతాలనిచ్చి సేవలు పొందుతూ ఉండేవాట. జీతమీక సుఖవి సేవలందు. జీతము ఇవ్వకుండానే మంచి కవి ప్రజలందరి దగ్గర నుండి తనకు కావలసిన సహాయాన్ని పొందుతూ ఉండేవారట. రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవారు కనుక ఆయన కత్తి ఎప్పుడూ రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యం లభించేది. ఈ లోకాన్ని, పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు. రాజ్య విస్తరణ కోసం ఈ రాజులు ఎప్పుడూ కూడా యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన కత్తి ఎప్పుడూ రక్తాన్ని కురిపిస్తూ ఉండేదిట. కవిగారి కలమేమో అమృతము వంటి చల్లనైన రచనలని అందిస్తూ ఉండేదిట. రాజుగారేమో ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేవారు. కవిగారి రచనలు చదివిన వారికేమో ఆనందము, మరణించాక పుణ్యఫలం కూడా లభించేదిట. ఈ విధంగా కవి ఈ లోకాన్ని, పైలోకాన్ని కూడా పరిపాలించగలిగాడు. దాన్నే పద్య రూపంలో కింది విధంగా చెప్పారమ్మా. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియో, ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నీతడేలగలుగు నిహము పరము. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు. రాజు చేతిలో ఉన్నటువంటి కత్తి రక్తాన్ని కురిపిస్తూ ఉండేదిట. సుకవి చేతి కలము సుధలు గురియు. మంచి కవి చేతిలోని కలము అమృతాన్ని అందిస్తూ ఉండేది. ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు. రాజు అయినటువంటి వాడు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించగలిగాడు. నీతడేలగలుగు నిహము పరము. కవి ఏమో ఇహము అంటే ఈ లోకాన్ని, పరము అంటే పరలోకాన్ని, రెండిటినీ కూడా పరిపాలించగలిగాడు అని దీని భావము. కొన్నాళ్లకు రాజుగారు మరణించారు. అయ్యయ్యో చుక్క రాలిపోయింది అన్నారు అందరూ. కవిగారు కూడా మరణించారు. ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధ్రువతారలా ప్రకాశిస్తున్నాడు అన్నారు. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. కొన్నాళ్లకు రాజును ప్రజలు మరిచిపోయారు. కవి రాసిన రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన ప్రజల నాలుకలపై జీవించే ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత రాజుగారు చనిపోయారటమ్మా. అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారు? ఒక చుక్క రాలిపోయింది అని అనుకున్నారట. తరువాత కవిగారు కూడా చనిపోయారట. ఆయన మరణించినప్పుడు ఏమనుకున్నారు? ఆయన ఆకాశంలో ధ్రువతారలాగా ప్రకాశిస్తున్నాడు అని అనుకున్నారు. రాజు మరణించాక రాజుగారి గుర్తుగా ఆయన రాతి విగ్రహాలను చెక్కించి రాజ్యమంతటా నిలిపారట. కొన్నాళ్ల తర్వాత ఆ రాజుగారిని ప్రజలందరూ మర్చిపోయారు. కవి రాసిన రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన ప్రజల నాలుకల మీద జీవించే ఉన్నాడు. దీనినే పద్య రూపంలో కింది విధంగా చెప్పారు. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. రాజు మరణించెనొక తార రాలిపోయే. రాజు చనిపోతే తార అంటే నక్షత్రము రాలిపోయింది అనుకున్నారందరూ. కవియు మరణించెనొక తార గగనమెక్కే. కవి చనిపోతే ఒక నక్షత్రము, గగనము అంటే ఆకాశాన్ని ఎక్కింది అని అనుకున్నారు. రాజు జీవించే రాతి విగ్రహములందు.
రాజు చనిపోతే ఆయన గుర్తుగా రాతి విగ్రహాలను చెక్కించారు. అందులో రాజు జీవించాడు. సుకవి జీవించే ప్రజల నాలుకలయందు మంచి కవి చెప్పినటువంటి పద్యాలు రచనలు ప్రజలందరూ పాడుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఆయన ప్రజల నాలుకల మీద జీవించే ఉన్నాడు. ఇప్పుడు చెప్పు రవి, నీకేమి అర్థమైందో అన్నాడు తాతయ్య. రవికి ఏమి అర్థమయ్యి ఉంటుందో ఊహించి చెప్పండి. అప్పుడు వాళ్ళ తాతగారు ఈ కథ అంతా చెప్పి, ఇప్పుడు చెప్పు రవి నీకేం అర్థమైందో అని అడిగారటమ్మా. అప్పుడు రవికి ఏమి అర్థమైందో మిమ్మల్ని ఊహించి చెప్పమంటున్నారు. ఏమి అర్థమై ఉంటుంది? రాజు కన్నా కవియే గొప్పవాడు అని రవికి అర్థమై ఉంటుంది. చూసారా పిల్లలు, ఈ కథ ఎంత బాగుందో. ఈ కథను మరొకసారి చక్కగా చదవండి. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.